నమస్కారం తెలుగు పాఠాలు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పదవ తరగతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని వెన్నెల అన్న పాఠ్యభాగం గురించి నేర్చుకుందాం ఈ పాఠ్యభాగాన్ని ఎర్రనగారు రచించడం జరిగింది ముందుగా వెన్నెల పాఠ్యభాగం మొదట ఒక కవిత ఇవ్వడం జరిగింది ఆలోచించండి చెప్పండి ఆ కవితను చదివి మీరు మీలో మీరు ఆలోచించుకోగలగాలి ఆలోచించుకున్న తరువాత అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలగాలి ముందుగా ఆ కవిత కొండ నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతున్న శిలయేరు జారి లోయలో పడిపోయింది అది చూసి ఆకులు చాటు చేసుకొని మొగ్గలు బుగ్గలు నొక్కున్నాయి ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు ఈ కవితను బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది మనకు కొండలు సూర్యుడు సెలయేరు ఆకులు చెట్ల గురించి చెబుతున్నారు కాబట్టి మనకు ఈ కవితలో ప్రకృతి గురించి ప్రకృతి సౌందర్యం గురించి వర్ణిస్తున్నాడు కవి తరువాతి ప్రశ్న సూర్యుడు పడమటి కొండల వెనక్కి పడిపోవడం అంటే ఏమిటి ఇక్కడ కవి కవిత్వం చెబుతున్నాడు కాబట్టి కవితాత్మకమైనటువంటి వాక్యాలు ప్రయోగిస్తూ ఉంటాడు ఇక్కడ ఏమన్నాడు పడమటి కొండల వెనక్కి పడిపోయాడట సూర్యుడు ఇక్కడ చెప్పాలనుకున్న అర్థం ఏమిటి అంటే సూర్యుడు అస్తమించడం సూర్యుడు అస్తమించడం గురించి చెప్పాలనుకుంటున్నాడు కవి కానీ దానిని కవితాత్మకంగా వర్ణిస్తూ చెబుతున్నాడు ఏమని పడమటి కొండల వెనక్కి పడిపోయాడట అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు పడమట దిశగా అస్తమిస్తాడు కాబట్టి దానినే కవితాత్మకంగా ఇలా చెప్పాడు తర్వాత మూడవ ప్రశ్న సెలయేరు కొండ కోనల మీద నవ్వుతూ తుళ్ళుతూ పరిగెత్తడం అంటే మీకేమని అర్థమైంది ఇక్కడ కవి ఏం చెప్పాడు కొండ కోనల్లో నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతున్న సెలయేరు అన్నాడు ఆ సెలయేరు జారి లోయలో పడిపోయిందట సెలయేరు ఒక చిన్న నది పాయ అలా ప్రవహిస్తూ ఉంటుంది మామూలుగా నది ప్రవహిస్తున్నప్పుడు కొన్ని చోట్ల ఎత్తుగా ఉన్నప్పుడు ఎగురుతుంది కొన్ని చోట్ల కిందికి వెళ్తుంది కొన్ని చోట్ల వెడల్పుగా కొన్ని చోట్ల సన్నగా రకరకాల మార్గాలలో సెలయేరు అనేది ప్రవహిస్తుంది కానీ కవి దానినే ఏమన్నాడు సెలయేరు ప్రవహించడం ఆ ప్రవహించడాన్నే కవి ఏమంటున్నాడు ఇక్కడ నవ్వుతూ తొళ్ళుతో పరిగెడుతుంది అంటున్నాడు కాబట్టి సెలయేరు ప్రవహిస్తుంది దాని ప్రవాహాన్నే ఈ విధంగా వర్ణించి తెలియజేస్తున్నాడు కవి నాలుగవ ప్రశ్న వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలేవి మరి ఇలాంటి వర్ణనలు మనం ఎందుకు చదవాలి దీనివల్ల మనకు ఎలాంటి లాభం కలుగుతుంది మనము వర్ణనాత్మక కవిత్వం చదవడం వల్ల మన ఊహాశక్తి పెరుగు పెరుగుతుంది సృజనాత్మక శక్తి పెరుగుతుంది మనం మాట్లాడే విధానం మారిపోతుంది ఎంతో అందంగా మాట్లాడగలుగుతాం అందమైన పదాలను ఉపయోగించగలుగుతాం తెలుగు భాష యొక్క సౌందర్యం మనకు తెలుస్తుంది ఇలా వర్ణనాత్మక కవిత్వం చదివితే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి తెలుగు భాష సౌందర్యం మనకు తెలుస్తుంది చాలా రకాలైనటువంటి లాభాలు మనకు అలవడతాయి వర్ణనాత్మక కవిత్వం చదివినట్లయితే ఇక ఉద్దేశం పాఠ్యభాగ ఉద్దేశం ఉద్దేశం అంటే అర్థము అసలు ఈ వెన్నెల అన్న పాఠ్యభాగాన్నే మన పదవ తరగతి పాఠ్యపుస్తకంలో ఇవ్వడానికి గల కారణమేమిటి అంటే ఈ వెన్నెల అన్న పాఠ్యభాగం నుండి విద్యార్థులు ఏం నేర్చుకోవచ్చు అనేది ఉద్దేశంలో తెలుస్తుంది అలాగే నేపథ్యం నేపథ్యం అంటే ఈ పాఠ్యభాగం మొదలవడానికి ముందు ఏం జరిగి ఉంటుంది ఈ పాఠ్యభాగం ఎలాంటి సమయంలో ప్రారంభం అవుతుందో తెలియజేసేదాన్ని నేపథ్యం అంటాం ఇక్కడ నేపథ్యం చూసినట్లయితే హిరణ్య కశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును సాయం సమయాన్ని చంద్రోదయాన్ని కవి వర్ణించాడు రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసుర నాయకుడైన హిరణ్య కశిపుడు సహింపడేమో అన్నట్లుగా నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించిన రీతిని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం నేపథ్యం ఏమిటి హిరణ్యకశిపుడు వన విహారం హిరణ్యకశిపుడు అడవిలో తిరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న వసంత ఋతువు ఎలా ఉంటుంది సాయం సమయం ఎలా ఉంటుంది సాయంకాలం చంద్రుడు ఎలా ఉదయిస్తాడు దీని గురించి వర్ణించి తెలియజేశాడట అలాగే రోజంతా తీవ్రమైన ఎండ ఎండను ప్రసరింపజేసిన ఆ సూర్యుడు ఇంకా వేడిగా ఉంటే ఆ హిరణ్య కశిపుడు ఏమైనా అంటాడేమో అని భయపడి తన సూర్య తాపాన్ని తగ్గించుకొని అస్తమించాడట సాధారణంగానే సూర్యుడు సాయంకాలం అస్తమిస్తాడు కానీ ఇక్కడ కవి కవితాత్మకంగా వర్ణిస్తూ తెలియజేస్తున్నాడు అలాంటి సమయంలో ఇక్కడ మన పాఠ్యభాగం మొదలవుతుంది సూర్యుడు అస్తమించడం చంద్రుడు ఉదయించడం చంద్రుడు ఉదయించిన తర్వాత మనకు వెన్నెల వస్తుంది ఆ వెన్నెల వచ్చే సమయం ఎలా ఉంటుందో మనం ఈ పాఠ్యభాగంలో తెలుసుకుంటాం ఇది నేపథ్యం మరి ఉద్దేశం ఏంటి కవి చేసిన వర్ణనల గురించి ఆ సూర్యుడు అస్తమించడం చంద్రుడు ఉదయించడం ఆ వెన్నెల కురియడం ఇవన్నింటి గురించి ఎంత అద్భుతంగా ఎర్రనగారు వర్ణించారో మనం ఈ పాఠ్యభాగంలో తెలుసుకుంటాం ఇది పాఠ్యభాగం యొక్క ఉద్దేశం మరియు నేపథ్యం అంటే పాఠ్యభాగం ఎక్కడ మొదలవుతుంది హిరణ్య వనవిహారం వెళ్ళినప్పుడు సూర్యుడు అస్తమించాడు చంద్రుడు ఉదయించాడు అప్పుడు ప్రకృతిలో జరిగిన మార్పులను తెలియజేస్తున్నాడు కవి ఇక్కడ మన పాఠ్యభాగం మొదలవుతుంది ఈ పాఠ్యభాగంలో ఎర్రనగారు చేసిన వర్ణనల గురించి తెలుసుకుంటాం ఇక పాఠ్యభాగం యొక్క వివరాలు ఇచ్చాడు అంటే ప్రక్రియ ఇది ఏ రూపంలో ఉంది అని తెలియజేసేదాన్ని ప్రక్రియ అంటాం ఇది కావ్యం అన్న రూపంలో ఉంది కావ్యం కావ్యం అంటే వర్ణనల వర్ణన ప్రధానమైన దాన్ని కావ్యం అంటాం అంటే కావ్యంలో మనకు దాదాపుగా అష్టాదశ వర్ణనలు కనిపిస్తూ ఉంటాయి అంటే దాదాపుగా పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి అంటే తప్పకుండా పద్దెనిమిది రకాల వర్ణనలు ఉండాలని నియమం అయితే లేదు కానీ దాదాపు పద్దెనిమిది రకాల వర్ణనలు కావ్యంలో కవులు ఉపయోగిస్తూ ఉంటారు ఈ కావ్యము నృసింహ పురాణం పురాణం తృతీయాశ్వాసం తృతీయ ఆశ్వాసం నుండి ఈ పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది నృసింహ పురాణం ఇది ఒక కావ్యము ఇందులో మనకి పద్దెనిమిది రకాల వర్ణనలు దాదాపుగా కనిపిస్తాయి అందుకే కావ్యాన్ని ఏమంటాం వర్ణన ప్రధానమైనది అంటాం వర్ణన ప్రధానమైనదే కావ్యము ఈ కావ్యము పురాణం అన్న కావ్యం నుండి ఈ వెన్నెల అన్న పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది ఈ పురాణాన్ని రచించిన కవి ఎర్రన గారు పాఠ్యభాగంలోకి వెళ్ళే ముందు పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదవండి మనకు పాఠ్యభాగం ప్రారంభంలో ప్రవేశిక ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రవేశికను విద్యార్థులు చదవాలి చదివిన విష్ చదివిన తరువాత పాఠంలో ఏం నేర్చుకోబోతున్నామో ముందుగా ఊహించాలట పాఠం చదివేటప్పుడు కొన్ని అర్థం కాని పదాలు కనిపిస్తూ ఉంటాయి వాటి కింద మనం పెన్సిల్తో గీత గీసుకోవాలి ఆ వాటి అర్థాలను పాఠ్యపుస్తకం చివర మనకి పదవిజ్ఞానం ఉంటుంది అంటే పదాలకు అర్థాలు ఇస్తాడు అందులో చూసి ఆ పదాలకు అర్థాలను తెలుసుకోవాలి ఒకవేళ అందులో దొరకనట్లయితే తెలుగు నిఘంటువులో చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది అచభాగా కవి పేరు ఎర్రన కవి ఎర్రన ఈ కవి గారి యొక్క కాలము పద్నాలుగవ శతాబ్దం వీరు పద్నాలుగవ శతాబ్ద కాలంలో జీవించడం జరిగింది వీరు కవిత్రయంలో మూడవ వారు అంటే కవిత్రయం మహాభారతాన్ని రచించినటువంటి కవులు ముగ్గురు ఆ ముగ్గురిలో ఎర్రనగారు మూడవవాడు నన్నయ్య గారు రెండున్నర పర్వాలు రాశారు ఆ మూడవ పర్వంలో అర్ధ భాగాన్ని ఎర్రనగారు రచించడం జరిగింది వీరి యొక్క తల్లిదండ్రుల పేర్లు వీరి తల్లిదండ్రులు పోతమాంబిక పోతమాంబిక సూరణార్యులు పోతమాంబిక మరియు సూరణార్యులు ఎర్రనగారి తల్లిదండ్రులు వీరికి ఒక గురువు ఉన్నాడు గురువు పేరు శంకరస్వామి శంకరస్వామి అనే గురువు వల్ల వీరు గొప్ప పండితులుగా ఎదిగారు వీరు అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ప్రోలయ వేమారెడ్డి ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో కవిగా ఉండేవారు ప్రోలయ వేమారెడ్డికి ఆస్థాన కవి వీరు ఇక వీరు రచనలు ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నాం కవిత్రయంలో మూడవ వాడు అని అంటే ఇందులో నన్నయ ఆది సభ అరణ్య పర్వాలు అరణ్య పర్వంలో అర్ధ భాగం వరకు రచించారు ఇక ఆ అరణ్య పర్వంలోని మిగతా అర్ధ భాగాన్ని ఎర్రన గారు రచించడం జరిగింది అలాగే ఈ భారతమే కాకుండా నృసింహ పురాణం మన పాఠ్యభాగం గ్రహించింది నృసింహ పురాణం నుండి నృసింహ పురాణం కూడా రాశారు వీరు మహాభారత అరణ్య పర్వాన్ని తన అరణ్య పర్వాన్ని రాజరాజ నరేంద్రుడికి అంకితమిచ్చాడు రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుడికి తన అరణ్య పర్వాన్ని అంకితమిచ్చారు ఇక పురాణాన్ని రాశారు ఈ పురాణాన్ని అహోబిలంలో వెలిసినటువంటి అహోబిలంలో వెలిసినటువంటి నృసింహస్వామి నరసింహస్వామికి ఈ పురాణాన్ని అంకితం ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా వీరు రామాయణం రాశారు రామాయణం రాశారు కానీ ప్రస్తుతం అది అలభ్యము అలాగే హరివంశం కూడా రచించడం జరిగింది హరి వంశం అంటే వీరి ముఖ్యమైనటువంటి రచనలు ఒకటి మహాభారతంలోని అరణ్య పర్వం అర్ధభాగము దానిని రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇవ్వడం జరిగింది తరువాత నృసింహ పురాణాన్ని రాశారు దీనిని అహోబిలంలో వెలిసిన నృసింహ స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది అలాగే రామాయణము మరియు హరివంశాన్ని కూడా వీరు రచించారు ఇక వీరి రచనలు చూసినట్లయితే మనకు ఎక్కువగా వర్ణనలు కనిపిస్తూ ఉంటాయి అద్భుతమైనటువంటి వర్ణనలు వీరి రచనలలో మనకి కనిపిస్తూ ఉంటాయి ప్రబంధ లక్షణాలు వీరి కావ్యాలలో కనిపిస్తాయి అందుకే ఎర్రలను ఎక్కువగా వర్ణనలు చేస్తూ ఉన్నాడు కాబట్టి వీరిని ప్రబంధ పరమేశ్వరుడు ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదు రావడం జరిగింది వీరి నృసింహ పురాణం చూసినట్లయితే దాదాపు పద్దెనిమిది రకాల వర్ణనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే వీరు శివుడిపైన ఎంతో భక్తి కలిగిన వారు అందుకని వీరిని శంభుదాసుడు అని వ్యవహరిస్తారు ఇక ఈ ఎర్రన వర్ణనలు చూసినట్లయితే ఈ ఎర్రన వర్ణనలు మన పోతన వర్ణనలకు సమానముగా కనిపిస్తూ ఉంటాయి ఎర్రనలో కనిపించే వర్ణనలు ఆ పోతన గారి యొక్క రచనలలో కూడా ఇంత అద్భుతంగా వారు కూడా వర్ణనలు చేస్తూ ఉంటారు ఇక ఎర్రన గారి యొక్క ముఖ్యమైనటువంటి విశేషాలు కవి పేరు ఎర్రన వీరు పద్నాలుగవ శతాబ్దానికి చెందినవారు వీరు కవిత్రయంలో మూడవవారు ఎందుకంటే నన్నయ్య ఆది సభా అరణ్య పర్వాలలో అరణ్య పర్వంలో అర్ధభాగం వరకు రాస్తే ఆ అరణ్య పర్వంలోని మిగతా అర్ధభాగాన్ని ఎర్రనగారు పూరించడం జరిగింది వీరు రాసిన మహాభారతం అరణ్య పర్వశేషము రాజరాజ అంకితం అంకితమివ్వడం జరిగింది వీరి తల్లిదండ్రులు పోతమాంబిక సూరనార్యులు వీరి గురువు పేరు శంకరస్వామి వీరు అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి దగ్గర ఆస్థాన కవిగా ఉన్నారు వీరి మరొక రచన నృసింహ పురాణం దీనిని అహోబిలంలో వెలిసిన నృసింహ స్వామికి అంకితమిచ్చారు తరువాత వీరి మరికొన్ని రచనలు రామాయణం మరియు హరివంశము కూడా వీరి నృసింహ పురాణంలో ప్రబంధాలలో కనిపించినట్లు దాదాపు పద్దెనిమిది రకాల వర్ణనలు కనిపిస్తూ ఉంటాయి ఎర్రన అంటేనే వర్ణన ప్రధానంగా కవిత్వం రాసేవారు ఎంతో అద్భుతమైనటువంటి వర్ణనలు రాస్తారు అందుకే వీరిని ప్రబంధ పరమేశ్వరుడు అంటారు మరొక బిరుదు వీరికి శంభుదాసుడు అని ఉంది ఆ పాఠ్యభాగంలోకి వెళ్ళే ముందు ప్రవేశిక చూద్దాం ఆవాల గోపాలానికి ఆత్మీయ బంధువు చందమామ చందమామ నుండి జాలువారే అమృతం వెన్నెల అందమైన చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ కమ్మని పాటను వినిపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపించడం మనందరికీ అనుభవంలోని విషయమే చిన్నపిల్లలకు వెన్నెల అంటే ఎంతో ఇష్టం శ్రీరామచంద్రుని అంతటి వాడే బాల్యంలో చందమామ కావాలని పోరు పెట్టాడంటే చంద్రబింబం ఎంత ఆకర్షణీయమో తెలుస్తుంది అటువంటి చందమామ వెలుగైన వెన్నెలను మన కవులు కావ్యాల్లో ఎంతో అద్భుతంగా వర్ణించారు ఇప్పటికీ వర్ణిస్తూనే ఉన్నారు అమృత కిరణుని ఆ అమూల్య సంపదను ఎంతో రమణీయంగా వర్ణించాడు నృసింహ పురాణంలో ఎర్రన ఆయన వర్ణనను ఆస్వాదిద్దాం ఆ బాలగోపాలానికి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఆ గోపాలుడి వరకు కూడా ఆత్మీయ బంధువు చందమామ అందరికీ కూడా ఒక బంధువు వంటి వాడట ఆ చందమామ మరి ఆ చందమామ నుండి జాలువారే అమృతమే వెన్నెల వెన్నెల అంత అద్భుతమైనది చిన్నప్పుడు మన అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాట పాడుతూ గోరుముద్దలు తినిపించడం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇక చిన్నపిల్లలకి ఆ వెన్నెల అంటే ఎంతో ఇష్టం శ్రీరామచంద్రుడంతటి వాడే తన చిన్నప్పుడు చందమామ కావాలని పోరు పెట్టాడట దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ చంద్రబింబం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అందుకే చిన్నపిల్లలకి ఆ చందమామ అంటే ఎంతో ఇష్టం అలాంటి చందమామ వెలుగే ఈ వెన్నెల ఇలాంటి వెన్నెలను మన కవులు తమ కావ్యాలలో ఎంతో అద్భుతంగా వర్ణించడం జరిగింది ఆ వర్ణనలు మనం చూస్తే ఓహో ఇలా కూడా వర్ణించవచ్చా ఈ వెన్నెలని నేనెప్పుడు అనుకోలేదే అనిపిస్తూ ఉంటుంది అంత అద్భుతమైనటువంటి వర్ణనలు మనం కవుల యొక్క కావ్యాలలో చూడవచ్చు ఇక అలాంటి వెన్నెల గురించి ఇప్పటికీ కవులు వర్ణిస్తూనే ఉన్నారు అలాంటి వెన్నెల గురించి ఎర్రనగారు తన నృసింహ పురాణంలో ఎంతో అద్భుతంగా వర్ణించారు వారి యొక్క వర్ణనలు మనం ఈ పాఠ్యభాగంలో తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో వెన్నెల పాఠ్యభాగం యొక్క ఆలోచించి చెప్పండి ప్రశ్నలు అలాగే నేపథ్యము ఉద్దేశము ప్రక్రియ మరియు కవి పరిచయం గురించి తెలుసుకున్నాం ఇక పాఠ్యభాగం గురించి తరువాతి వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు